మరికొంతమంది పప్పులకు ఇచ్చాడు. ఆ పప్పులకి జయంతికి వర్ధంతికి తేడా తెలీదు. ఆంధ్రప్రదేశ్ కంట్రీయా కంపెనీయా కూడా తెలీదు. ఎప్పుడు చూసినా చెప్తూ ఉంటాడు లోకేష్ బాబు, అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని ఎవరైనా నిలదీస్తే ఎక్కడిచ్చావయ్యా, ఒక అడ్రస్తో అయినా చెప్పంటే చెప్పే పరిస్థితి లేదు. ఆవు అంటే మీరు మొన్న చూశారు వైజాగ్లో పరిశ్రమలకు సంబంధించిన సదస్సు జరిగితే 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తమ ఛానల్లో డంకా బజాయించారు. ఎక్కడొచ్చాయ్యా 20 లక్షల కోట్ల పెట్టుబడులు? హెరిటేజ్లోకి వచ్చాయా, లేక నువ్వు నివసిస్తున్న అక్రమ కట్టడమైన కరకట్ట ఇంట్లోకి వచ్చాయా అని అడుగుతున్నాను. మా చిత్తూరు జిల్లాలో పుట్టి ఈరోజు చిత్తూరు జిల్లాకు ఒక పరిశ్రమ తేలాని దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు మన్నవరం ప్రాజెక్టు తీసుకొస్తే దాన్ని పూర్తి చేయలేని చేత కానీ దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. లాభాల్లో ఉన్న విజయ డైరీని తన హెరిటేజ్ కోసం భూస్థాపితం చేస్తాడు. సొంత జిల్లాకి చేయలేని పెద్ద మనిషి రాష్ట్రానికి చేస్తాడా? ముఖ్యంగా యువతకు చెప్తున్నాను, పోరాటం చేస్తే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్న శ్రీ శ్రీ గారి మాటని స్ఫూర్తిగా తీసుకొని మిమ్మల్ని మోసం